హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్ తెచ్చేసాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ టాపిక్ ఏంటో మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. లెట్స్ కమ్ టు ద టాపిక్. మేము 3IIITకి అప్లై చేస్తాం, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలని ఉందా? అలా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఓకే, 3IIITకి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, 3IIIT అప్లై చేసిన తర్వాత వాళ్ళైతే మార్క్స్ వైజ్, అంటే టాప్ క్యాస్ట్ వైజ్ అండ్ మార్క్స్ వైజ్ టాప్ ఒక 8,000-7,000 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకైతే కౌన్సిలింగ్కి రమ్మని కాల్ లెటర్స్ పంపిస్తారు. కాల్ లెటర్స్ పంపిస్తారండి, ఫోన్ కానీ ఈమెయిల్స్కి మెసేజెస్ కానీ చేయరు, కాల్ లెటర్స్ పంపిస్తారు. అది కొంచెం దగ్గరలో పంపిస్తారు, అది ఎప్పుడు పంపిస్తారు అనేది నేనైతే ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, ఆ కాల్ లెటర్స్ పంపించిన తర్వాత ఆ కాల్ లెటర్స్లో అయితే మీకైతే ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి, మేము ఎక్కడికి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, ఎవరితో అటెండ్ అవ్వాలి, పేరెంట్తో అటెండ్ అవ్వాలా లేకపోతే నార్మల్గా అటెండ్ అయినా పర్లేదా అనేది అయితే పూర్తిగా అక్కడైతే మెన్షన్ చేసి ఉంటారు. ఏ టైంకి అటెండ్ అవ్వాలి ఇవన్నీ అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, ఇవైతే నెక్స్ట్ ప్రాసెస్. అయితే కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుందనేమి ఉండదు. ఇప్పుడు 3IIIT వాళ్ళకి 4,400 సీట్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే డబల్ మినిమం ఒక 8,000 ఇలా మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు కౌన్సిలింగ్కి. ఎందుకంటే చాలామంది కౌన్సిలింగ్కి వచ్చే ఛాన్స్ ఉండదు, అంటే రారు, కొందరు మిస్టేక్స్ ఉంటాయి, ఇలా కొన్ని కొన్ని తప్పుల వల్ల కొంచెం ఎక్స్ట్రా అప్పుడే ఎక్స్ట్రా మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని పిలుస్తారు కౌన్సిలింగ్కి. ఇక మీరు కౌన్సిలింగ్కి వెళ్తే మాకు సీట్ వచ్చేసినట్లే అని మాత్రం అనుకోకండి. చాలామంది ఇలా అనుకోండి, కాలేజెస్ మానేస్తుంటారు, కాబట్టి మీరు అలా అయితే మానేయకండి. ఇది ఈ వీడియో అయితే అందరికీ తెలియాలి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి ఎవరెవరు 3IIITకి అప్లై చేశారు. ఓకే, సరే ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాల్ లెటర్స్ వచ్చిన వెంటనే మన వీడియోలో అయితే ఇంకో వీడియో ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోని కూడా మీరు వెంటనే చూడొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.